ఆంధ్ర భోజన ప్రియవేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర భోజన ప్రియవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మావతిని గోవింద్ గారు నియోజకవర్గ అధ్యక్షులు వై ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చినటువంటి భోజన బంధువులందరికీ జయభీములు తెలియజేసుకుంటూ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మాన్య కాంచీరాం గారు అతని యొక్క ఆలోచన విధానం అతని యొక్క ఆశయ సాధన ఏ విధంగా బహుజన రాజ్యాధికారుల దిశగా బహుజనులు అనేటువంటి దేశ మూల నివాసులకి రాజ్యాధికారం రుచి చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాన్య కాంచీరాం గారే. ఈరోజు మనము దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ నా యొక్క దేశ మూల నివాసులకి నా యొక్క ప్రజలకి పీడిత ప్రజలకి వెనుకబడిన వర్గాలకి వీరికి అందరికీ రాజ్యాధికారం రావాలి సమాంతర హక్కు కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో మన రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం రాస్తే దాన్ని అమలుపరిచినటువంటి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి రాజ్యాంగ రుచి చూపించినటువంటి తన ఉద్యోగ ధర్మానికి రాజీనామా చేసి తన తల్లికి చివరిసారిగా అమ్మ నేను నా బహుజనుల ఆత్మ అభిమానం కోసం రాజ్యాధికారం కోసం ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నాను ఇంటి విడిచి ఇంకా నేను రాను అని చెప్పి వెళ్లి తను తింటున్నాడో లేదో ఎన్ని రోజులు పస్తున్నాడో ఎన్ని రోజులు ఎంత ఇబ్బంది పడ్డాడో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే మాన్య కాంచీరాం గారే. ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బహుజన బాంధవులందరూ ఓటు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏంటికిచ్చారు ఆ అమూల్యమైన ఓటుని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అవసరం ఉంది. లేదంటే మన మీద ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు హరించుతూ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ యొక్క పార్టీలు ఏవైతే అగ్రకుల పెత్తందారీ వ్యవస్థ పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలు మనకు తొక్కడానికే చూస్తున్నాయి. ఇకనైనా బహుజనులు మేల్కోల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మేము ఆంధ్ర బహుజన ప్రజావేదిక నడుంబికిచ్చింది మాన్య కాంచీరాం గారి యొక్క ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన, మహాత్మా పులే గారి, సావిత్రిబాయి పులే గారి, అనేక మంది బహుజన ఉద్యమకాల స్ఫూర్తిదాయకంగానే ఈ యొక్క ఆంధ్ర బహుజన ప్రజావేదిక ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఒక్కరు కలిసి రావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దేశ ప్రజలకి మాన్య కాంచీరాం గారి జయంతి శుభాకాంక్షలతో జై భీమ్ జై బిఆర్ అంబేద్కర్. బహుజనుల ఐక్యత.